జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో హ్యాండ్ వాష్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని హ్యాండ్ వాష్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండల వైద్యాధికారి డాక్టర్ రాధా పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధా మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న హ్యాండ్ వాష్ ఛాలెంజ్ కార్యక్రమం బాగుందని, ప్రజలు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. ఇలాగే ఇంకో 12 రోజుల పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కరోనాపై విజయం సాధించినట్టేనని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండ్రేకుల మల్లు సంతోష్ యాదవ్, ఉప సర్పంచ్ కోమటిరెడ్డి వేణు, ఎంపీటీసీ మామిడి మంజుల లక్ష్మారెడ్డి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న టైంలో సోషల్ డిస్టెన్సింగ్, హోమ్ క్వారంటైన్, ఇళ్లలోనే బందీలుగా ఉండి కుటుంబాలతో మంచిగా ఉంటారని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలి. కరోనా మన దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు, కేసీఆర్ గారు చెప్పినట్టు మనం ఇళ్లలోనే నిర్బంధంగా ఉండి ఈ 14 రోజులు మన దేశం నుంచి ఈ మహమ్మారిని అరికట్టి దీన్ని విజయవంతంగా చేసి మన దేశం నుంచి ఒక మహమ్మారిని వెళ్ళగొట్టిన వాళ్ళగా మనం విజయం పొంది ఈ రోగాన్ని, దీన్ని అన్నిటి నుంచి మనం దూరం అవ్వాలని ఆశిస్తూ ఈ కరోనా వైరస్ గురించి ఖచ్చితంగా ప్రజలకు అవగాహన గురించి ఇంటింటికి బాక్టీ సబ్బు పెట్టుకుని ఖచ్చితంగా కడిగిపించి పరిశుభ్రత గురించి బాగా ఆలోచించి ఖచ్చితంగా ఎంబడి ఉండి పని చేపిస్తున్నాం. అందరినీ ఊరు కానీ వాడ కానీ ఇంట్లో కానీ అంతా పరిశుభ్రత ఉండాలి, ఖచ్చితంగా చేతులు కడగాలి. ఈ వైరస్ అనేది ఖచ్చితంగా ఈ చేతులతోనే తప్ప దానికి అది గాలిలో కానీ ఎట్లా కానీ వచ్చేది కాదు. మనం ఖచ్చితంగా పరిశుభ్రతంగా ఉంటే మాత్రమే అది వచ్చే అవకాశం ఖచ్చితంగా లేదు. మనందరం పాటించాలి. బయట ఊర్లోకి వెళ్ళి కూడా రానిస్తారే వాలెటర్లు పెట్టి ఖచ్చితంగా ఊరిని కూడా బాగా స్ట్రిక్ట్గా కాపాడుతున్నాం. దీని విషయంలో మాత్రం మన ప్రజలు కూడా అందరు బాగుండాలా, ప్రతి ఒక్క దేశాలను కూడా మన దేశం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతా లాక్డౌన్ లో ఉండి ప్రజలందరూ కూడా ఇంకొక 15 రోజులు ఇంట్లోనే ఉండి కంపల్సరీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయవలసింది కోరుచున్నాం. కంపల్సరీ చైన్ సిస్టమ్ ఆగిపోవాలంటే మనం పరిశుభ్రతే ప్రధాన మంత్రంగా చేతులు అడుక్కోవడం, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందులో భాగంగానే మా గుండంపల్లిలో హ్యాండ్ వాష్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రోజు ఒక ఏరియా, ఈ రోజు ఈ ఏరియా వాళ్ళు, రేపు ఇంకో ఏరియా వాళ్ళు, ఇలా దాదాపు ఊరంతా కంప్లీట్ కావాల్సి వచ్చింది. ఇంకొక 2-3 వీధులు మిగిలి ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. దానికి మందు, కరోనాకి మందు లేదు అంటున్నాం, కానీ ఆ మందు మన ఇంట్లోనే ఉంది. మనం చేతులు శుభ్రం చేసుకోవడమే మందు, మనం ఇంట్లో ఉండడమే మందు, మనం బయట జనాలకి కలవకపోవడమే అన్నిటికంటే పెద్ద మందు. కాబట్టి ప్రతి ఒక్కరూ లాక్డౌన్ కి సపోర్ట్ చేసి అందరు కూడా ఇక్కడ నుంచి ఇన్ని రోజులు బాగానే ఉన్నారు, ఇక్కడ నుంచి కూడా ఇంకో 15 రోజులు సిస్టమ్ ఇలాగే కంటిన్యూ చేయండి. దీని ద్వారా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గడగడాలిస్తుంది. దీనికి ప్రత్యేకంగా సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యం. కాబట్టి మా గ్రామంలో వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా హ్యాండ్ వాషింగ్ ఛాలెంజింగ్ అనే ప్రోగ్రామ్ పెట్టాం. హ్యాండ్ వాష్ చేసుకుని ఛాలెంజ్ చేస్తే దాన్ని రిసీవ్ చేసుకుంటూ దీనికి చాలా అమోఘమైనటువంటి స్పందన వస్తుంది. గ్రామ ప్రజలందరికీ హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, ప్రతి 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మినిమం 20 మినిట్స్కి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటూ పరిశుభ్రత పాటించి ఈ కరోనా వైరస్ను నిర్మూలించాలని కోరుకుంటున్నాం.